రంగారెడ్డి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 185 వద్ద ఉన్న వాటర్ పైపులైన్ వాల్ను ఢీకొన్న ఓ కార్ మెహదీపట్నం నుండి ఆరాంగర్ వైపు వెళ్తున్న ఓ కార్ మధ్యరాత్రి 3 గంటల సమయంలో రోడ్డుపై ఉన్న ఓ వాటర్ పైపులైన్ వాల్ను ఢీకొనడంతో నీటి వాల్ పగిలి ఒకేసారి రోడ్డుపై భారీ ఎత్తున నీళ్లు రావడం జరిగింది. దీనితో వేల లీటర్ల నీళ్లు వృధా అయి రోడ్డు మొత్తం జలమయం అయింది. కార్ లోపల ఉన్న వ్యక్తికు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న వాటర్ వర్క్ సిబ్బంది మెహదీపట్నం నుండి ఆరాంగర్ వైపు వెళ్తున్న పైప్ లైన్ వాల్ను మరమ్మతు చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.